ఈ ఫంక్షన్లో నేను కూడా ఒక పాట అయినందుకు, అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే స్టేజ్ మీద మొత్తం అందరూ గౌతమ్ బుద్ధుడిలో ఉన్నారంట. మొత్తం అందరూ ఇక్కడ చిన్న పెద్ద తేడా లేదు, అబ్బాయిలు తమ్ముళ్ళు అందరూ గౌతమ్ బుద్ధుడులు అంట. డైరెక్టర్ నుంచి, ప్రొడ్యూసర్ నుంచి, ఫాదర్ దగ్గర నుంచి ఇంకెవరో షోగాలు అందరూ గౌతమ్ బుద్ధుడులే. మనం అంత కాదమ్మా, మనది డిఫరెంట్. సో నిజంగా గ్రేట్ అసలు. అండ్ స్పెషల్గా నాకు అందరి విన్న తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే మా హీరో కాన్ఫిడెన్స్ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడాడు. అంటే మాట్లాడడం, నేను కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు, నా సినిమా గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడడం వేరు. నాకు ఆ రెండో పార్ట్ బాగా నచ్చింది. ఎప్పుడు కూడా యాజ్ ఎ ఫిల్మ్ మేకర్స్గా మనం ఫిల్మ్ తీసిన తర్వాత మన సినిమా మీద మనకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందో మనం చెప్పాలి. మనకే కాన్ఫిడెన్స్ లేకపోతే టికెట్ కొనుక్కొని కాన్ఫిడెంట్గా ఎందుకు వస్తాడు ఆడియను? సో కాబట్టి మనం డెఫినెట్గా మనం తీసిన ఫిల్మ్ మీద మన కాన్ఫిడెన్స్ ఉండాలి, మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. సో అది తను చాలా బాగా చెప్పాడు, నాకు చాలా బాగా మంచిగా అనిపించింది. ఇంకోటి దానికి తోడు ఆయన వాయిస్ ఒకటి మంచి రోబో సినిమాలాగా ఉంది, అసలు మామూలు లేదు. డైరెక్టరు ఈయన నాకు ఇప్పుడు తెలిసిన వ్యక్తి కాదు, చాలా ఇంతకు ముందే బాగా పరిచయం ఉన్న వ్యక్తి. తను చాలా హార్డ్ వర్కరు. ఇందాకలో ఆయన కథ చెప్తుంటే ఈయన వెనకదలు ఇంత కథ ఉందా అని అనిపించింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ మిస్సెస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. పాప ఆయన ఎన్నిసార్లు అడిగినా సరే ప్రతి టైము గ్రాంట్ చేస్తూనే వెళ్ళారు ఆవిడ. సో ఇది పెద్ద హిట్ అవ్వాలి. అర్జున్ రెడ్డి ఒక దేవదాస్ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టాడు. ఈ సిద్ధార్థ రాయ్ ఒక గౌతమ్ బుద్ధ సినిమా తీశాడు, అది ఇతను కూడా దేవదాస్ ఎంత హిట్ కొట్టాడో గౌతమ్ బుద్ధుడు కూడా అంతే హిట్ కొట్టాలి అబ్బాయి, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. సో కాబట్టి చూడండి, వాచ్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మా ప్రవీణ్ పుడి ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్కి ఎడిటరు. సో ఇందాకలు అన్నాడు కదా చాలా అవర్స్ ఎడిట్ చేశాడని. మేము కూడా సినిమా మేము వేసుకొచ్చాం సినిమాకి, ప్రవీణ్ నేను అలాగే తెల్లార్లు కూర్చొని ఆ ఎడిట్ షూట్లోనే పడుకొని పోయేవాళ్ళం అన్నిసార్లు. ఎందుకంటే భయం అండి, ఫస్ట్ సినిమా కదా, ఎలా ఉంటుందో ఏంటో ఒకటి 10 సార్లు డౌట్స్, మళ్ళీ ఎలాగైనా సక్సెస్ చేయాలంటే ఏమో ఇంకో వెర్షన్ చేద్దాం ఇంకో ఇలా చేస్తూ ఉంటాం. ఇది కామన్ పెద్దదానికి కూడా. ఎందుకంటే అందరికీ గట్స్ ఉన్న కోన వెంకట లాంటి వాళ్ళు ఉండరు. ఎందుకు మేము ఇంత టెన్షన్ పడుతుంటే అప్పుడులో మేము వేసుకొచ్చాం సినిమా కోన గారికి వినిపించండి స్టోరీ, సింగిల్ షాట్ వెళ్ళిపో షూటింగ్ అన్నారు. అంటే ఆ గట్స్ వేరు, వినగానే వెళ్ళిపో అనే అంత, అంటే అది ఎలా వస్తుంది అంటే ఆయన ఎక్స్పీరియన్స్ రైటర్గా అద్భుతమైన సినిమాలు ఇచ్చారు. ఆయన రైటింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే ఈజ్ ఏ ఒక కైండ్ ఆఫ్ రైటర్. ఎందుకంటే థియేటర్కి ఆడియన్స్ని రప్పించగలిగే రైటర్, వచ్చిన ఆడియన్స్ని మెప్పించగలిగే రైటర్. తమ్ముళ్ళు సినిమా చూడండి, పెద్ద హిట్ ఇవ్వండి, ఈ టీం అందరినీ మీరు ఆశీర్వదించండి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వండి. అండ్ ప్రొడ్యూసర్కి మరలా సినిమా తీసి ఎనర్జీలను ఇవ్వండి. మా ప్రదీప్ మరలా నువ్వు ఈసారి సోలో ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.